టీడీపీ రాష్ట అధ్యకుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. బీసీలను గుర్తించి రాష్ట అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకి అత్యంత పెద్దపీట ఇచ్చి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినారు. అందుకనేసి ఈరోజు కుప్పంలో బీసీల తరఫున యాదవుల తరఫున మేము అభిషేకం చేసి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా బీసీలని గుర్తిస్తూ దీనికి పైక ప్రతి ఒక్కరికి ఇక్కడ బీసీలని అతి పెద్దగా బీసీలు ఉండే సామాజిక వర్గం ఇక్కడ ఉంది కుప్పంలో. వాళ్ళందరికీ కూడా పెద్ద ఆయన మెల్ చేస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా బీసీలకి పెద్దపీఠం వేసిన వ్యక్తి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి నిజంగానే ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ సోదరులందరికీ గుర్తించుకోవాలా. ఒక అతను చెప్పాడు, బీసీ సోదరులకి నేను పెద్ద పీఠం వేస్తానని చెప్పి బీసీలని నడ్డు విరిసి నడి రోడ్డు మీద నిలబెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని అదే బీసీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గుడ్డలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు ఈ బీసీలు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటి వాళ్ళు. ఆ విధంగా అదే విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు అదే విధంగా మంచి స్థానం కల్పించి ఈరోజు రాష్ట్రానికే ఒక అధ్యక్షుడు చేశారంటే అది మా ముఖ్యమంత్రి ఘనత అనేసి మేము బీసీ సోదరులు అందరము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంచి బాగా సంతోషంగా ఇంకా కూడా ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకా 30 సంవత్సరాలు కూడా మా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలనేసి మా బీసీ సోదరులు అందరూ కోరి ప్రార్థిస్తున్నాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.